జినప్ సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ రెడ్డి హిల్స్ లో ఉన్న సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు బిఆర్టియు ఆధ్వర్యంలో వందలాది మంది సింగరేణి కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు యాదవ్ మాట్లాడుతూ, గతంలో సింగరేణిని ప్రైవేటీకరించం అంటూ ఇచ్చిన హామీని మరోసారి గుర్తు చేస్తూ డిమాండ్ చేశారు. సింగరేణిని నిర్వీర్యం చేసే దిశగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసించారు. అలాగే కార్మికులందరూ ఏకతాటిన నిలబడి సింగరేణిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీజేపీ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోదీ తెలంగాణ రావడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ మేము సింగరేణి కాలరీస్ హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. గతంలో రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేటీకరణ చేయనని చెప్పిండు. ఇవాళ బొగ్గు గనులకి టెండర్ పిలుస్తున్నాడు. ఇవాళ చిన్న చిన్నగా సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాడు. విశాఖపట్నంలో విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేస్తావు, తెలంగాణలో సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తావు, దీనితోటి తెలంగాణలోనూ ఆంధ్రలో ఉన్న తెలుగు వాళ్ళ మాట, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయడానికి మోదీ కుట్ర పండిండు. అందుకే ఇవాళ మోదీ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా బీఆర్టీయు, బీఆర్ఎస్ అనుబంధ సంఘం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇవాళ సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టింది. మోదీ, నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, ఇవాళ కార్మికులు, ఉద్యోగులు నీకు తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. నీ ఆటలు సాగవు. నువ్వు ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారుల కొమ్ము గాయాలని చెప్పేసి చూస్తున్నావు. ఇలా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టర్ను రక్షించుకోవాలని చూస్తున్నారు. బిహెచ్ఎల్కు ఆర్డర్లు ఇచ్చిండ్రు. ప్రభుత్వ రంగంలో ఇలా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఓపెన్ చేసిరు. మరి నువ్వు వచ్చి ఏం చేసినావు? ఒక్క పబ్లిక్ సెక్టర్ని ప్రారంభించినవా? రక్షణ రంగాన్ని అమ్ముతున్నావు, ఫైనాన్స్ సెక్టర్, ఎల్ఐసి, బ్యాంక్స్ను అమ్ముతున్నావు, బిఎస్ఎన్ఎల్ని అమ్మేస్తున్నావు. ఇవాళ సింగరేణి మీద పడ్డావు. ఇవాళ నవరత్నాలు అని చెప్పేసి లాభాలు వస్తున్న సంస్థలను కూడా అమ్మేసేస్తున్నావు. అందుకే మోదీ ఖబర్దార్, ఇప్పటి వరకు భారత కార్మిక ఉద్యోగ వర్గాలను వ్యతిరేకిస్తూ తీసుకొచ్చిన విధానాలు ఎవరైతే తెచ్చిండ్రో వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినారు. నీకు కూడా అదే గతి పట్టుద్ది అని చెప్పేసి ఇవాళ మేము చెప్తున్నాం. అందుకోసమే తెలంగాణకి, ఇవాళ ఆర్థిక వ్యవస్థకి వెన్నుముక లాంటి సింగరేణిని ప్రైవేటీకరణ చేయకు. సహజపు వనరులైన బొగ్గు గనుల్ని ఎలాంటి టెండర్ను పిలవకుండా ఇలా సింగరేణికి వాటిని కేటాయించు. సింగరేణి బతికితే కార్మికులకు రిజర్వేషన్లు బతుకుతాయి, పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి. ఆ బొబ్బుకును ఉపయోగించి కరెంటు ఉత్పత్తి చేస్తే రైతులకు ఉచిత కరెంటు వస్తుంది, ఇళ్లల్లో ఉచిత కరెంటు వస్తుంది. ఇవాళ తెలంగాణలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోతాయి అని చెప్పేసి ఇవాళ మేము చేస్తున్నాం. అందుకే కార్మిక ఉద్యోగ వర్గ ప్రజలారా, అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ మోదీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం వ్యతిరేకించాలి. ఆయన కనుక మారకపోతే ఆయనను గద్దె దించాలి అని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని మరొక్కసారి మనందరం కూడా ఆలోచన చేసి మోదీ రాకను వ్యతిరేకించాలి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.